హలో ఎవ్రీవన్, ఓపెన్ టెన్త్ వాళ్ళ కోసం నేను చేసే వీడియోస్లో ఈరోజు డివిజన్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, 10 డివైడెడ్ బై 2, 10 డివైడెడ్ బై 2 ఏంటంటే ఈ విధంగా రాసుకుంటాం. ఫస్ట్ మనం 2, 10 రాసుకుంటాం. రాసుకున్నప్పుడు 2 5s are 10 అనమాట. మనకి ఆల్రెడీ టేబుల్స్ వచ్చు కదా, డివిజన్స్ చేయడానికి కూడా మనకి టేబుల్స్ రావడం చాలా ఇంపార్టెంట్. 2 5s are 10, 10 - 10 చేస్తే మనకి 0 వచ్చేస్తుంది, దీన్ని రిమైండర్ అంటారు. ఓకే, మనకు ఆన్సర్ ఏంటంటే 5 అనమాట. అట్లాగే 23 డివైడెడ్ బై 3, 23 డివైడెడ్ బై 3. ఈ చిన్న చిన్న సమ్స్ ఫస్ట్ సెకండ్ క్లాసెస్లో ఉంటాయి తప్ప, ఇప్పుడు మీరు టెన్త్ రాయబోతున్నారు కాబట్టి దీనికన్నా పెద్ద పెద్ద సమ్స్ చేయాల్సి వస్తుంది. ఎలా చేయాలో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా చూడండి. 23 డివైడెడ్ బై 3, ఇక్కడ మనకి డైరెక్ట్గా రిమైండర్ 0 వచ్చేసింది. కానీ కొన్ని చాలా కొన్ని కాదు చాలా సమ్స్లో మనకి 0 రాకపోవచ్చు, ఎంత కొంత వస్తూ ఉంటుంది. ఎలా చేయాలో చూడండి. 3 7s are 21. ఓకే, 23 - 21 అంటే ఈ నెంబర్లోంచి దీన్ని మైనస్ చేయాలి. 23 - 21 చేస్తే మనకి 2 వస్తుంది. బట్ మనం 3 టేబుల్లో 2 చేయలేం కదా, అందుకని మనం ఇక్కడ పాయింట్ తీసుకుంటాం. ఇక్కడ పాయింట్ తీసుకున్నప్పుడు మనం ఇక్కడ 1 0 పెట్టుకోవచ్చు, ఓన్లీ 1 0, ఒకసారికి 1 0 మాత్రమే పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఉందనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక 0 పెట్టుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం ఉంటే మళ్ళీ ఇంకొక 0 పెట్టుకోవచ్చు. బట్ ఒకేసారి 2 0s పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకోవాలంటే ఇక్కడ పాయింట్తో పాటు ఇంకొక 0 కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ మనకి ఇప్పుడు 1 0 సరిపోతుంది కాబట్టి పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది మళ్ళీ 20 అయింది. 3 6s are 18. మనం ఇక్కడ 3 6s are 18 ఎందుకు తీసుకుంటున్నాం, 3 7s are అంటే 21. 20 కన్నా 21 అనేది పెద్దది అయిపోతుంది. 20 - 21 చేయడానికి రాదు కాబట్టి దానికన్నా కొంచెం చిన్నదే తీసుకోవాలి, కానీ పెద్దది తీసుకోకూడదు. ఇక్కడ కూడా అందుకే అనమాట. అట్లాగే 3 6s are 18, 20 - 18 చేసినప్పుడు మనకి మళ్ళీ 2 వచ్చింది. మళ్ళీ సేమ్ 20 - 18 చేస్తే మళ్ళీ 2 వచ్చింది. ఇక్కడ ఒకసారి మనం పాయింట్ పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మనం 0 పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ 0 పెట్టుకోవడం కోసం మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టాల్సిన అవసరం ఉండదు, ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది కదా. ఈ పాయింట్ యూస్ చేసుకుంటూ మనం పెట్టుకుంటూనే ఉండొచ్చు అనమాట. ఒకేసారి 2 0s పెట్టుకోకూడదు, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క 0 పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 20 అయింది. మళ్ళీ 3 6s are 18, 20 - 18 చేస్తే మళ్ళీ 2 వచ్చింది. అంటే ఏంటి, ఇలా మళ్ళీ ఇక 2 2 2 ఇట్లా వస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ మనం 6 జా తీసుకొని సమ్ చేస్తూనే ఉంటాం, ఎంత దూరమైనా సరే ఈ సమ్ ఇట్లా వెళ్తూనే ఉంటుంది అనమాట. అంటే ఇది దీనికి ఒక దగ్గర ఎండ్ అయ్యేదని ఏముండదు. కాబట్టి మనం ఏమని రాస్తామంటే 7.6 బార్, లేదంటే 7.66 అప్ టు సో ఆన్. అంటే ఇలా డాట్స్ పెడితే దాన్ని అప్ టు సో ఆన్ అంటారు. అలా కాకుండా ఈ 6 అనే ఒక్క నెంబరే కదా రిపీట్ అవుతుంది, కాబట్టి ఈ 6 పైన మనం ఒక లైన్ ఇలా గీసి దాన్ని బార్ అని చదువుతాం. 7.6 బార్ అంటే 6 అనే నెంబర్ ఎన్నిసార్లు చేసినా సరే రిపీట్ అవుతూనే ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ నెంబర్ 394 డివైడెడ్ బై 6, 394 డివైడెడ్ బై 6. ఇందులో చూస్తే 6 టేబుల్తో చేస్తున్నాం అనమాట. 6 టేబుల్లో 6 6s are 36, 39 - 36, 39 నుంచి 36 మైనస్ చేస్తే మనకి ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ మనకి ఇంకొక నెంబర్ ఉంది, 4 ఉంది. కాబట్టి ఆ 4ని మనం ఈ విధంగా కింద రాసుకుంటాం అనమాట, ఈ 3 పక్కన. అప్పుడు మనకి ఇది 34 అయింది. అప్పుడు నెక్స్ట్ మనం 6 టేబుల్ చూసుకుంటే 6 6s are 36 అంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 6 5s are తీసుకున్నాం. 6 5s are 30, 34 - 30 చేస్తే మనకి 4 వచ్చింది. 34 - 30 చేస్తే 4 వచ్చింది. అప్పుడు ఇక నెక్స్ట్ ఇంకా మనం రాసుకోవడానికి ఏం నెంబర్స్ లేవు, 4 అనేది 6 టేబుల్లో పోదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇక్కడ పాయింట్ తీసుకొని ఇక్కడ మనం 0 రాసుకుంటున్నాం. మళ్ళీ 40 అయింది ఇది. అప్పుడు మళ్ళీ 6 6s are 36, 6 6s are 36, మళ్ళీ 40 - 36 చేస్తే మళ్ళీ 4 వచ్చింది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇందాక చెప్పినట్టుగానే మళ్ళీ మనం ఇక్కడ 0 రాసుకోవచ్చు. మళ్ళీ 6 6s are 36, అంటే ఇది సమ్ కూడా సేమ్ ఇందాక సమ్ లాగానే ఈ 4 అనేది మళ్ళీ ఇట్లా రిపీట్ అవుతూనే ఉంటుంది. మనం ఇక్కడ మళ్ళీ 6 జా తీసుకుంటూనే ఉంటాం. కాబట్టి దీని ఆన్సర్ మనం ఏమని రాయొచ్చు, 65.6666 అప్ టు సో ఆన్ అని రాయొచ్చు, లేదంటే 65.6 బార్. ఇక్కడ కూడా 6 అనే ఒక నెంబరే రిపీట్ అవుతుంది కాబట్టి 6 బార్ అని రాసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టర్మ్ చూస్తే 9532 డివైడెడ్ బై 12, 9532 డివైడెడ్ బై 12. కానీ ఇందాక మనం 9 టేబుల్ వరకు నేర్చుకుంటే చాలు అని అన్నాం, ఇక్కడ మనకి 12 టేబుల్తో డివిజన్ చేయాల్సింది వచ్చింది. అట్లాంటప్పుడు ఏం చేయాలి రెడీగా, అంటే ఇందాక చెప్పాం కదా 9 టేబుల్, అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కానీ 9 టేబుల్ వచ్చిందనుకో, సారీ 12 టేబుల్ వచ్చిందనుకోండి, మనం ఏ విధంగా చేసుకుంటాం అలాగే. కానీ కొంచెం మన బ్రెయిన్ యూజ్ చేసి ఏ నెంబర్ అయితే ఈక్వల్గా వస్తుంది, 12 10s are అంటే 120 అనేది ఎవరికైనా తెలుస్తుంది కాబట్టి దానికి దగ్గరగా ఉండే నెంబర్ 8 9 7 అట్లా చూసుకుంటూ ఉంటే మనకి తెలుస్తుంది అనమాట. 12 × 7 చేస్తే మనకి 84 వస్తుంది. అప్పుడు 95 - 84 చేసామనుకోండి, 11 అనే నెంబర్ వస్తుంది. 11 అనే నెంబర్ వచ్చింది కానీ 12తో మనం 11ని చేయలేం కదా, కాబట్టి 3 అనేది మళ్ళీ కింద రాసుకుంటాం. 113, 113 వచ్చింది. 12 9s are 108, 113 మైనస్
108 చేస్తే మనకి ఆన్సర్ 5 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదా, ఆ 2ని మళ్ళీ మనం కింద రాసుకుంటాం ఈ విధంగా. అప్పుడు ఇది 52 అయింది. మళ్ళీ మనకి ఏంటి, 12 4 48, 12 5 అంటే 60, 52 కన్నా పెద్దది అయిపోతుంది కాబట్టి 12 4 48 తీసుకున్నాం. 52 - 48 చేస్తే మనకి మళ్ళీ ఇక్కడ 4 వచ్చింది, 4 వచ్చింది. కానీ 12 టేబుల్తో మనం 4ని చేయలేం కదా, కాబట్టి మనం ఇక్కడ 0 పాయింట్ తీసుకొని ఇక్కడ 0 పెట్టుకున్నాం. మళ్ళీ 40 అయింది ఇది. 12 3 36, 40 - 36 చేస్తే మనకి మళ్ళీ 4 వచ్చింది. అక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ 0 పెట్టుకోవచ్చు, పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. మళ్ళీ 12 3 36, 40 - 36 చేస్తే మళ్ళీ 4 వస్తుంది. అంటే ఏంటి, ఇది కూడా ఈ 4 అనే నెంబర్ ఇక్కడ ఇట్లా ఇట్లా వస్తూనే ఉంటుంది, ఇక్కడ ఈ 3 అనే నెంబర్ కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది అన్నమాట. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి, 794.3333 అప్ టు సో ఆన్, అంటే 3 అనే నెంబర్ వస్తూనే ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ 794.3 బార్, అంటే ఈ 3 అనే ఒక నెంబరే రిపీట్ అవుతుంది అని చెప్పడం కోసం 3 బార్ అని రాస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఏ నెంబర్స్ అయినా అదే విధంగా చేస్తాం అనమాట, ఎన్ని నెంబర్స్ అయినా ఉండనివ్వండి. ఇక్కడ మనం చూస్తే 98,765/4 ఉంది. ఇక్కడ ఏంటంటే సింగిల్ డిజిట్ తీసుకున్నాం, అంటే ఒక నెంబర్ తీసుకున్నాం. ఇందాక ఇక్కడ మనం రెండు నెంబర్స్ తీసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ 9 అనేది ఉంది, ఇక్కడ 12 అనేది ఉంది. ఓన్లీ 9 చేయలేం కాబట్టి 12తో, అంటే 12 వన్స్ తీసుకున్నా 12 అయిపోతుంది, 9 - 12 చేయలేం కదా, కాబట్టి మనం ఇక్కడ 2 డిజిట్స్ తీసుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే 9 అనేది మనం 4 టేబుల్తో చేయొచ్చు, అంటే 4 2 8 కదా, అందుకని 9 - 8 = 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 8ని మనం అదే విధంగా కింద రాసుకుంటున్నాం, 18 వచ్చింది. 4 4 16, 18 - 16 చేస్తే 2 వచ్చింది. ఇక్కడ ఉన్న 7ని అదే విధంగా రాసుకుంటాం, 27 అయింది. నెక్స్ట్ 4 9 ఓకే 27 అయింది. 4 6 24, 27 - 24 చేస్తే 3 వచ్చింది. ఇక్కడ ఉన్న 6ని అదే విధంగా రాసుకుంటాం, 4 4 9 36, 36 - 36 చేస్తే మనకి 0 వచ్చేసింది. నెక్స్ట్ ఉన్న నెంబర్ 5 అదేవిధంగా రాసుకున్నాం, అదేవిధంగా రాసుకున్నాక తర్వాత ఏంటి, 4 1 4, 5 - 4 చేస్తే మనకి 1 వస్తుంది. 1 అంటే మనం ఇక్కడ మళ్ళీ 4ని 1తో చేయడానికి రాదు కదా, ఇక్కడ పాయింట్ తీసుకొని ఇక్కడ 0 రాసుకున్నాం, అక్కడ పాయింట్ తీసుకొని ఇక్కడ 0 రాసుకున్నాం, అప్పుడు 10 అయింది. 4 2 8, 10 - 8 చేస్తే మనకి 2 వచ్చింది. మనకి దగ్గర పాయింట్ ఉంది కాబట్టి, మనం ఇక్కడ 0 రాసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, 4 5 20, 20 - 20 చేస్తే 0 వచ్చేసింది, అంటే సమ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనమాట. కొన్ని సమ్స్ ఈ విధంగా కూడా ఉంటాయన్నమాట, అంటే పాయింట్ తర్వాత మనం కొన్ని డిజిట్స్ తీసుకుంటే మనకి రిమైండర్ 0 వచ్చే సమ్స్ కూడా కొన్ని ఉంటాయి, అలా రాకుండా ఇలా అప్ టు సో ఆన్ వచ్చే సమ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు డివిజన్స్ చేయటం అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ డివిజన్స్ చేయటంలో ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. Thank you.